Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్టి రామారావు గారు అవరు చెప్పారు, దొడిదారిన వచ్చేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇటువంటి సభ అవసరం లేదు అనేటువంటి మాట గతంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భాల్ని ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రాంత ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా మనం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా ఒక విషయాన్ని తెలియజేయాలి. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు ఆగస్టు సంక్షోభం ఉండేది అధ్యక్ష, కానీ మొన్న ఎన్నికల దగ్గర నుంచి 23 సంక్షోభం వచ్చింది అధ్యక్ష. మొన్న అనుకోనటువంటి పరిస్థితుల్లో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అది కూడా జనవరి 23 అసలు ఈ సభ ఉండాలా లేదా అనేటువంటిది ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఒక ఆలోచన చేయండి అనేటువంటి ఆ ప్రకటన చేసింది కూడా 23 అవ్వడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం పోయి 23 సంక్షోభం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సభలో ఎవరున్నారు అధ్యక్ష? అక్కడ ఎన్టీ రామారావు గారికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన కనీసం మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వనటువంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు, ప్రజల్లోంచి గెలిచి రాలేక దొడిదారిని వచ్చి కూర్చునేటువంటి వ్యక్తులు ఈరోజు ఆ సభలో ఉన్నారు. గుడిల దగ్గర కొబ్బరి చెప్పులు అమ్ముకునేటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆర్థిక నేరస్తులు ఉన్నారు. కనీసం తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మాట్లాడుకుంటా దుర్భాషలాడేటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఇటువంటి వ్యక్తులు ఉండేటువంటి అటువంటి సభ ఈరోజు ఈ సభ చూడండి అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 151 ఎమ్మెల్యేల్లో 124 గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఈ సభ అంతకంట గొప్పది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఐఏఎస్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఈరోజు ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నటువంటి సభ ఈరోజు మన శాసనసభ అధ్యక్ష. ఈరోజు మా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అనేక అంశాలు, మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేస్తూ వస్తున్నాం. దాన్ని వ్యతిరేకిస్తూ శాసనమండలి వస్తూ ఉంది. ఆ రోజు శాసనమండలిలో తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత వారి తాలూకా విజయోత్సవాలు, వారు ఏదో విజయం సాధించినట్టు, ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు వారు భావించినటువంటి సందర్భాలు ఆ రోజు రాత్రి మీద చూసాం. చంద్రబాబు నాయుడు గారు నేనేదో హీరో అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నట్టున్నారు. ఆయన హీరోగా ఉండేది ఒకవేళ ఉంటే ఆ 3 ఉండాలి తప్ప 13 ఆయన విలన్గా మిగిలిపోయాడు అనేటు 13 ఆయన విలన్గా మిగిలిపోయాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు తప్పకుండా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గుర్తింపును తీసుకురావాలని చెప్పి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పి, విశాఖపట్నం లాంటి నగరానికి దేశంలో ఒక గుర్తింపును తీసుకురావాలని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళలు చీర కట్టు కూడా ఎలా కట్టుకోలేనటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. మొన్న ఒక 4-5 క్రితం ఒక మహిళ రోడ్డు మీదే ప్రసవం జరిగినటువంటి సందర్భాలు కూడా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఒక మేలు చేసేటువంటి నాయకుడు వచ్చాడు. తప్పకుండా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, గుర్తింపు వస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. ఈరోజు వికేంద్రీకరణ బిల్లు ద్వారా విశాఖపట్నం నగరానికి, విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈరోజు మంచి జరిగేటువంటి రోజులు వస్తున్నాయని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భాలు, బ్రిటిష్ వారు పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి పురిటిగడ్డ, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని చెప్పి చాటి చెప్పినటువంటి గురజాడ అప్పారావు పుట్టినటువంటి నేల, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినదించినటువంటి తెన్నేటి విశ్వనాథం పుట్టినటువంటి గడ్డ, అటువంటి విశాఖపట్నం ప్రాంతంపై వీరు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం నగరం తాలూకు అందాలు మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. ఒక పక్క బంగాళాఖాతం, ఒక పక్క తూర్పు కనుమలు, మధ్యలో ఉండేటువంటి విశాలమైనటువంటి నగరం ఎంత, ఇది మా నగరం అని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు, మనందరి నగరం అనుకున్నటువంటి విశాఖపట్నానికి ఈరోజు గుర్తింపును తీసుకొని వచ్చేటువంటి పరిస్థితులు. ఈరోజు భారతదేశంలోనే టాప్ 10 నగరాల్లో ఈరోజు 9 స్థానంలో ఉన్నటువంటి నగరం, భారతదేశానికి జాతీయ స్థూల ఉత్పత్తిలో కాంట్రిబ్యూషన్లో 9th ప్లేస్లో దాదాపు $45 బిలియన్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి నగరం విశాఖపట్నం. అటువంటి నగరానికి మీ అందరికీ తెలుసు విశాఖపట్నం నగరం ఈ 70 ఒక్క రాజశేఖర రెడ్డి గారి హయాం తప్పితే మిగిలినటువంటి ఈ 70 స్వయం కృషితో ఎదిగినటువంటి నగరం విశాఖపట్నం అధ్యక్ష.
అందుకే విశాఖపట్నానికి ఆ రోజు కట్టమంచి రామలింగారెడ్డి గారు, విశాఖపట్నం వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ, అందరి తరతరాలు మార్చేటువంటి నగరం అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి నగరం, ఎంతోమందికి తల్లిలా ఆదరించినటువంటి నగరం, ఎంతోమంది మట్టిలో మాణిక్యాల్ని మణుల్లో మాణిక్యాల్ని ప్రపంచానికి అందించినటువంటి నగరం. విశాఖపట్నం అంటే సముద్ర అలలో, లేకపోతే ఆ బీచ్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అరకు ఇతర ప్రాంతాలే కాదు అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నం సముద్ర అలల్లో ఆలోచనలు ఉన్నాయి, ఆ పక్కన ఉన్నటువంటి కొండల్లో చెట్లలో అన్నింటిలో కూడా ఆలోచనలు ఉన్నటువంటి నగరం, ఎంతోమందిని ఆదరించినటువంటి నగరం. దీన్ని ఏదో భూముల రాజధానిగా ప్రతిపక్షాలు చూస్తూ ఉన్నాయేమో, అది కేవలం అది భూముల రాజధాని కాదు. అమరావతిలాగా అది ఒక ఉద్యోగుల రాజధాని, అది ఒక సాంస్కృతిక రాజధాని, అది ఒక రాజకీయ రాజధాని, అది ఒక పర్యాటక రాజధాని, అది అందరికీ కూడా ఇది కొందరి రాజధాని కాదు, అందరి రాజధాని అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది రాజకీయంగా కూడా ఎదిగినట్టు ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చి రాజకీయంగా ఎదిగినటువంటి ప్రాంతం విశాఖపట్నం అధ్యక్ష. ఇటువంటి మహానగరం, ఇది అందరి నగరంగా ఈరోజు అనేక సందర్భాల్లో ఈ నగరం పైన విషం కక్కేటువంటి సందర్భాలు గత 15-20 రోజులుగా చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం చాలా దూరం అని చెప్పి, విశాఖపట్నం హుదూ తుఫాన్ లాంటి తుఫాన్ వస్తే ఆ నగరం అతలాకుతలం అయిపోతుందని చెప్పి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నక్సల్స్ ప్రాబవ్యం ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ రకమైనటువంటి విష ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఒక ప్రకటన చేసి ఆ రోజు పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు కూడా ఇటువంటి వార్తలే రాశారు అధ్యక్ష. ఆ రోజు జమ్మల మడుగులో ఆ ప్రాంతంలో పెట్టాలని చెప్పి చెప్పినప్పుడు ఒక విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. జమ్మల మడుగులో ఉక్కు స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఆయనకి అనుకూలంగా ఉన్నటువంటి, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు రాసినటువంటి వార్తలు అధ్యక్ష. ఉక్కు పాదాల పచ్చదనం, వేలాది ఎకరాల స్టీల్ ప్లాంట్ పేరిట దోపిడీ, ఆరేళ్లలో ఆ రాళ్లలో ప్రాచీన దేవాలయాలు కూల్చడానికి ప్రయత్నాలు, రాళ్లలో గండికోట దేవాలయాలు ఉన్నాయి, ప్రకృతిని ప్రసాదించిన అందమైన లోయలున్నాయి, వాటి మధ్య నిరంతర పారే సెలయేర్లున్నాయి, సెలయేర్లు గట్టున సంచరించే అడవి ఆవులు, అడవి పందులు, చెంగు చెంగున తిరిగే జింకలు, తోడేళ్ళు, కుందేళ్ళు, నక్కలు, వన్యప్రాణులతో పాటు కనువిందు చేసే మయూర్లు, కిలకిలలాడే పక్షులు, ఔషధాలు, విలువలు గల వృక్ష సంపద, ఈ ప్రాంత సంపద అంతా కూడా ఈ ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నాయని చెప్పి ఇదే వ్యాఖ్యలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భాలు అధ్యక్ష. ఈరోజు అంటే ఏ ప్రాంతం అన్నా అటు రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నా ఇష్టపడరు, అటు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నా ఇష్టపడరు. ఈరోజు కేవలం వారికి ఉన్నటువంటి వారి ప్రాంతాల్లో, వారి నగరాల్లో వారు నిర్మించుకుందాం అనుకుని చెప్పి రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నటువంటి ప్రాంతాలు బాగుపడితే చాలు, ఇంకేవి కూడా బాగుపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అనుకునేటువంటి ప్రయత్నాలు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రాంతంలో ఈరోజు అమరావతి ప్రాంతంలో ఒక క్యాపిటలిస్ట్ ఉద్యమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో ఆయనకున్నటువంటి భూములను కాపాడుకోవడానికి కోసం, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతమో రాయలసీమ ప్రాంతమో నీటి కోసం ఉద్యమం చేస్తూ ఉంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన భూమికి రేటు కావాలని చెప్పి ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భాల్ని, దీన్ని క్యాపిటలిస్ట్ ఉద్యమం అనకపోతే ఏమనాలో ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు త్యాగాలు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. త్యాగాలు అంటే అవి కాదు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రావాలని చెప్పి 26,000 ఎకరాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు భూములు ఇచ్చి, మా ప్రాంతంలో ఉక్కు స్టీల్ ప్లాంట్ వస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని చెప్పి భూములు ఇచ్చినటువంటి ఆ రైతులది త్యాగం అంటే. విశాఖపట్నంలో ఉన్నటువంటి పోర్ట్ ట్రస్ట్ కోసం భూములు ఇచ్చారు, ఎన్ఏఓబి కోసం భూములు ఇచ్చారు, విశాఖపట్నంలో ఎస్సీజెడ్ల కోసం భూములు ఇచ్చారు, విశాఖపట్నంలో ఫార్మా సిటీ కోసం భూములు ఇచ్చారు, అనే కొన్ని లక్షల ఎకరాలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంత రైతులు ఆ ప్రాంతం కోసం, ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం ఇచ్చినటువంటి సందర్భాల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అందుకే మొన్న ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది అధ్యక్ష, సార్ విశాఖపట్నంలో మీరు పెడదాం అనుకుంటున్నారు, భూమి ఎంత కావాలి, ఎంత తీసుకుంటారని చెప్పి అనే మాట అడిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మనం విశాఖపట్నంలో నెలకొల్పబోయేటువంటి కార్యనిర్వాహక రాజధానికి ఒక్క సెంట్ అంటే ఒక్క సెంటు ప్రైవేట్ భూమి కూడా తీసుకోవట్లేదు అనేటువంటి మాటని
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది కూడా మేము మనం కట్టబోయేటువంటి ఆ ప్రాంతంలో కూడా 3000 ఎకరాలకి ఒక్క ఎకరం కూడా ఎక్కువ తీసుకోవాలనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష.